డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీకనవరం నియోజకవర్గంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో ప్రధాన సమస్యల గురించి తెలుసుకుందాం. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు అంటే నా మాత్రంగా ఉందండి. ప్రస్తుతం అయితే అభివృద్ధి అయితే ఎక్కడ కనిపించట్లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కానీ అదే అందరికీ అందట్లేదు. రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు గన్నవరం నుంచి అంబాజీపేట దాకా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు చాలా దారుణంగా ఉంది. పిల్లలు స్కూల్ పిల్లల వ్యాన్లు తిరగాలన్నా, పిల్లల్ని తీసుకెళ్లాలన్నా, వృద్ధు ఎవరైనా ముసలి వాళ్ళు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి కూడా ఎక్కడ ఏమీ లేదు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు లేవు. అన్ని రకాలుగా నష్టపోతున్నారు. ఎమ్మెల్యే గారు ఏదో వస్తున్నారు, కొబ్బరి కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ ఏమీ కొబ్బరి కొట్టిన దానికి ప్రతిఫలం అయితే చూపించట్లేదు. అయితే ఎలా ఎలా ఉంది అయితే గన్నవరం పరిస్థితి అయితే అలా ఉందండి. 2024 మీ ఓటు ఎవరికి చేస్తారు? మా ఓటే తెలుగుదేశానికి వేస్తామండి. తప్పనిసరిగా తెలుగుదేశం రావాలి. ఎందుకంటే మనకు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ఉండాలి. అభివృద్ధి లేనిదే ఏ రాష్ట్రం ముందుకెళ్ళదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా నష్టపోయాం. అందులో మళ్ళీ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఇంకా నష్టపోయాం. అభివృద్ధి లేక, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఎంతోమంది వలస వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి కూడా మన నియోజకవర్గాల నుంచి పలు మంది వలసలు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సదుపాయాలు లేక, వసతులు లేక, వ్యాపారాలు లేక, వాళ్ళకి సంబంధించి ఏది ఉపాధి లేక హైదరాబాదు అలా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదైనా స్మాల్ కేర్ ఇండస్ట్రీలు, వాళ్ళకి ఉపాధులు, లోన్లు, సబ్సిడీలు ఇస్తేనే వాళ్ళు ఇక్కడ ఉండి బతుకుదేరు, బాగుండి వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి తప్ప ఏదో ఎంత అమౌంట్ వేస్తాము, ఆ అమౌంట్కి మీరు బతకండి అనే రూపంలో ఇస్తే అది ఎందుకు పనికిరాదు. వాళ్ళు తెచ్చుకున్న వడ్డీలు సరిపోతాయి ఆ డబ్బులు. అంతే తప్ప ఉపకారం అనేది ఏ కుటుంబానికి ఉండదు. ఈ ప్రభుత్వాలు సంక్షేమానికి ఇచ్చిన ఇంపార్టెంట్ కూడా అభివృద్ధికి కూడా ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నామండి. టీడీపీ జనసేన కలిస్తే మీ ఎలా ఉంటుంది? తప్పనిసరిగా అండి, వన్ సైడ్ అవుతుంది. టీడీపీ జనసేన అంటే ఇంకా ఆల్మోస్ట్ విన్ అయిపోయినట్టే. ఇంక మళ్ళీ దాంట్లో ఇంక రెండో మాట లేదు. వైఎస్ఆర్ కనుమారలో కూడా కనిపించదు. ఇక్కడ ఇక్కడే కాదు, ఎక్కడ కూడా ఓవరాల్ మన రాష్ట్రంలో ఎక్కడ కనిపించదు. 100% రెండు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంటుంది? పనితీరు గురించి చెప్పాలంటే అండి, ఇప్పుడు మీకు తెలియదు కాదు, ఇంకంతా జరుగుతున్న విషయమే కదా. ఇంకంతా ఇప్పుడు కొత్తగా మనం చెప్పాల్సింది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు నేను గన్నవరం మండల వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు చూసుకుంటే ఎవరికి పనులు లేవు, వర్కర్స్కి ఎవరికి పనులు లేవు. ఎందుకంటే పనులు ఎందుకు లేవని చెప్పాలంటే, ఈ రోజున మన ట్రాక్టర్లన్నీ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేటువంటి ఎలాగంటే ఈ లారీలు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 6 యూనిట్లు బళ్ళు అన్నీ తిరుగుతున్నాయి. ఇప్పుడు మరి లోకల్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు అదన్నీ వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు లోకల్లో ఉన్న వాళ్ళకి పని సృష్టించాలి. ఇప్పుడు తాపి మేస్త్రి పని లేదు, ఒక వాటర్ మేస్త్రి పని లేదు, ఒక కార్పెంటర్కి పని లేదు, ఒక వెల్డర్కి పని లేదు, ఎవరికీ పని లేదు. ఎందుకు పని లేదంటే లోకల్లో మనకి ఉన్న సమస్యలు, లోకల్లో ఉన్న సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇసుక ట్రాక్టర్ ఇచ్చారనుకోండి, ట్రాక్టరుడు బతుకుతాడు. ఒక ఒక దానివల్ల చాలా ఉంటాయి కదండి. ఇప్పుడు ట్రాక్టరుడు బతుకుతాడు, ఒక వాడి ఫ్యామిలీ బతుకుతుంది, లోకల్ వాళ్ళు అందరూ బతుకుతారు. ఎక్కడ నుంచి వేసేదిస్తున్నారు? 6 యూనిట్లు బళ్ళు అన్నీ కూడా 6 యూనిట్లు బళ్ళు లారీలే జరుగుతున్నాయి. లోకల్లో మరి ఎవరికి ఉపాధి లేదు. దానివల్ల ఒక ఒక ఎవరికి మన అదే జట్టు పనికి లేదు. ఇప్పుడు ఏదైనా మనకి లోకల్ వాళ్ళకి పని కల్పించాలి. ఆ విధంగా పని కల్పించలేదని నా ఉద్దేశం. 2024 మీ ఓటు ఎవరికి? నేను తెలుగుదేశం పార్టీ అండి. అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి చేసే ఉద్దేశం ఉంది. అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి చేసే ఉద్దేశం ఉంది. కాకపోతే నేను తెలుగుదేశమే. వైఎస్ఆర్ వాళ్ళు బాగా చేస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాను నేను. చెయ్యకే కదా ఇబ్బంది. ఇప్పుడు ఇలా ఉంది, మరి అందరూ వర్కర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని బట్టే మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇలాగా అంతే తప్పించి వేరేలాగా వాళ్ళని దూషించాలనో, లేకపోతే వేరే వాళ్ళని ఏదో కించపరచాలనో విధానం కాదండి. అంతే తప్పించి వేరేం కాదు. టీడీపీ జనసేన కలిస్తే తప్పకుండా కలవాలండి. కలవాలి. కలిస్తేనే బాగుంటుంది. వీళ్ళు బాగా చేస్తే ఈయన సేమైన ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను తెలుగుదేశం అయినా ఆయన బాగా చేస్తే ఆయనకే సపోర్ట్ చేస్తా.
కానీ ఎక్కడికక్కడంతా ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ యూనిట్ 10 రూపాయలు అయిపోయిందండి. ఎలా 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 బతకాలి, సామాన్యుడు ఎలా బతకాలి, కేటగిరీ 2 యూనిట్ 10 రూపాయలు అయిపోయింది. ఎలా ఎలాగా మనం బతకాలి, ఏం చెయ్యాలి? కేటగిరీ 2లో యూనిట్ 10 రూపాయలు అయిపోయింది. 2000-3000 బిల్లులు కడుతున్నారు. ఎంత సగటు వ్యక్తి ఎంత సంపాదించాడో వాడికి ఉన్న సమస్యలు ఏంటి? ఫ్యామిలీని చూసుకోవాలి, ఫీజులు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా చూసుకుని చెయ్యాలి. అంతే తప్పించి 8 సార్లు కరెంటు బిల్లు పెంచారంట. ఈ అంటే ఇదివరకు కరెంటు బిల్లు పెంచితే మనకు తెలిసేది, కానీ ఇప్పుడు తెలియట్లా. ఎంత దౌర్భాగ్యం అంటే కనీసం 8 సార్లు కరెంటు బిల్లు పెరిగిందన్న సంగతి మనం అక్కడ ఏదో యూట్యూబ్లోనూ వాళ్ళు ఇంటర్వ్యూలు ఏదో చెప్తే తప్పించి మనకు తెలియట్లా. 2024లో మీ ఓటు ఎవరికి వేస్తారు? నేను ఖచ్చితంగా టీడీపీ అండి. నేను ఖచ్చితంగా టీడీపీకి వేస్తాను. ఇంక అందులో ఎటువంటి సందేహం లేదు. ఎమ్మెల్యే అండి, పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు ఏం బాగోలేదండి. మొన్న గడప గడప కార్యక్రమానికి వచ్చారండి. అని వస్తే మాకు వికలాంగులో ఆయన ఉన్నారండి. వికలాంగుల ఇంట్లో ఒక ఆవిడ ఉందండి, వాళ్ళకి కార్డు లేదని పెన్షన్ అడిగితే ఇవ్వలేదు. అలాగే ఇంటి లోన్లు అండి అడిగామండి. అడిగితే దానికి కూడా సమాధానం చెప్పకుండా పారిపోయి వెళ్ళిపోయాడండి ఆయన. తర్వాత అండి మామూలుగా సచివాలయం సిబ్బంది కూడానండి, మొంగండ గ్రామంలో ఓసీల్లో చాలామంది పెట్టుకున్నామండి. ఒక్కళ్ళకు కూడా ఒక ఆశ వర్కర్గా మామూలుగా ఏది కూడా ప్రభుత్వం సంబంధించింది మొంగండ గ్రామంలో ఒక ఓసీ నుంచి ఒక కుల ఒక్కళ్ళని కూడా పెట్టలేదండి. వాలంటీర్స్లు కానీ ఏమన్నా కానీ అసలు మా మొంగండి నుంచి పెట్టలేదండి. అలాగే మన గడప గడప పోసినప్పుడు ఇలాగ ఎదిరింతే మమ్మల్ని నన్ను పట్టుకుని కానిస్టేబుల్ చేత లాగించేయడండి పక్కకైనా. తర్వాత విషయాలు ఏముందంటే సచివాలయాలు ఉన్నాయండి. సచివాలయాలు ఎందుకు పెట్టారో అలాగే తెలియట్లేదండి. ఎందుకంటే ఒక ఊరిలో 4 సచివాలయాలు పెడుతున్నారండి. సచివాలయానికి మినిమము అద్దెమ్మండి 4000 ఇవ్వడం, 3000 అంత ఇస్తున్నారు, దానికి 10-20000 రాస్తున్నారండి. 4 సచివాలయాలండి, 4 బదులు 40000 గ్రామానికి వచ్చి. అలాగా ఎన్ని గ్రామాలు ఉన్నా మనలో ఎన్ని గ్రామాల్లో చూడండి, ఇలా డబ్బంతా వేస్ట్గా పోతుంది. అలాగే పెన్షన్ డబ్బులు ఇవ్వడానికే మాత్రం తప్ప ఈ వాలంటరీ వ్యవస్థ దేనికి పనికి రావట్లేదు. నెలకి 100 కోట్లు ఏంటి వీళ్ళకి ఇచ్చి డబ్బు, పెన్షన్ డబ్బులు కాదు, మన వాలంటీర్లకు ఇచ్చి జీతాలు 100 కోట్లు నెలకి. అదే 100 కోట్లతోటి నెలకి 4 గ్రామాల్లో అభివృద్ధి చేస్తే 25 కోట్లు ఒక్కొక్క గ్రామానికి అభివృద్ధి చేస్తే ఎంత డెవలప్ అవుద్దో మీరు అందరూ ఒకసారి ఆలోచించాలండి. మనకి నెలకి 100 కోట్లు ఖచ్చితంగా వాలంటీర్స్కి ఇస్తున్నారు జీతాలు. ఇచ్చేటప్పుడు ఆ 100 కోట్లు గ్రామానికి 25 కోట్లు ఇస్తే గ్రామం ఏ రకంగా అభివృద్ధి పడుతుందో మీకు అందరికీ అర్థమవుతుందండి. అలాగే పంచాయతీలో ప్రెసిడెంట్లు ఉన్నారు, పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు సమాధానం చెప్పడానికి లేదు. వాళ్ళు మామూలుగా వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటే మామూలుగా సామాన్యుడు నాకైనా కొంచెం గౌరవిస్తున్నారు, కానీ ఆ కుర్చీల కుర్చీ కూడా లెగుతులే చాలా దారుణంగా ఉందండి. పంచాయతీ వ్యవస్థను మాత్రం మొత్తం వ్యవస్థను పాటు చేశారండి. పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిస్తే ఎలా ఉంటుంది? జనసేన టీడీపీ కలిస్తే బాగుంటుందండి. లేదు, కలకపోతే మాత్రం వైసీపీ వచ్చి సూచనలు ఎక్కువ ఉంటాయండి. మీ ఓటు 2024లో మీ ఓటు ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి అండి. పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకి వేస్తామండి. ఎందుకంటే ఆయన నిజాయితీ పురుడు అండి. ఒక్కసారి అలాంటి నాయకుడిని మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఈ తరంలో మళ్ళీ అటువంటి ఆయన దొరకడం. ఇప్పుడు ఆయన ఓసీ అని కాదండి, ఆయన ఓసీ లేకపోతే కులాలు వేరెత్తున్నారు కాబట్టి కులం వేరెత్తుతున్నాను. ఇప్పుడు ఏమనుకోకండి, మీ ప్రశ్నలు పెత్తకూడదు, కోపాన్ని కాదండి. రేపు నుంచి వెనకబడి వచ్చిన జాతుల్లో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఆ కులబలం ఉండి ఇలా ఇంత దండు ఇంత డబ్బు ఉండి రాలేకపోయింటే తర్వాత ఇంకో కులంలో మొన్న ఇప్పుడు యాదవ్ గారు ఎవరో యాదవ్ బీసీ కులం నుంచి యాదవ్ రామచంద్రరావు గారు అని పెట్టారు. అలాంటి నాయకులు కూడా వీళ్ళందరూ రావాలంటే పవన్ కళ్యాణ్ ఉండి మనం తరువేసి రాష్ట్రంలోంచి అండి ఇంకో 70 సంవత్సరాలు కాదు ఇంకో 100 సంవత్సరాలు అయినా ఎవరు కూడా ఎదురు రావడానికి భయపడతారండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ శాసనసభ్యుడు తమ్ముడు కొండేటి చిట్టిబాబు 4 సంవత్సరాల 2 మాసాలు అయింది ఆయన ఎమ్మెల్యే అయ్యి. ఈ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక మట్టి భారీ ఎత్తుని వ్యాపారం చేసుకుని ఈవేళ 5 కోట్ల రూపాయలతో ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఒక ఇంటివాడు అయ్యాడు, 500 కోట్లు సంపాదించాడు. కానీ నియోజకవర్గంలో చుట్టూ గోదావరి ప్రవహిస్తున్న
తాగడానికి చుక్క నీరు లేదు సాగు నీరు లేదు ముంపు బారిన పడి ఈ లంక గ్రామాలన్నీ కూడా రైతు సర్వనాశనం అయిపోతున్నాడు పంటలన్నీ కోల్పోతున్నాడు నడవడానికి రోడ్డు లేదు నియోజకవర్గం కేంద్రమైనటువంటి పీగనవరం మండల కేంద్రం నుండి ఇతర మండలాలకు అటు మామిడి కుదిరి వెళ్ళడానికి గాని ఇటు ఐనవిల్ వెళ్ళడానికి గాని అంబాజీపేట వెళ్ళడానికి గాని రోడ్డు మార్గాలన్నీ కూడా ఛిద్రం అయిపోయాయి రోడ్డు మీద 1 కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే తల ప్రాణం తోకకొస్తుంది అంటే సుమారు 2 గంటల టైం పడుతుంది ఇక ఈ రెండు విషయాలు చాలు ఈ నియోజకవర్గం ఎంత అభివృద్ధికి దూరంగా ఉందో అభివృద్ధి లేకుండా అల్లాడుతుందో చెప్పడానికి ఎమ్మెల్యే అసమర్థత గురించి చెప్పడానికి రెండు విషయాలు చాలు అందుకే ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్తున్నా కూడా ప్రతి ఇంటికి కూడా చాటలతో చెప్పులతో చీపురులతో స్వాగతం చెప్తున్నారు ఎమ్మెల్యేకి చీ చీ పో అంటున్నారు ఇతన్ని అయినా సిగ్గు లేకుండా తగుదినమ్మ అని చెప్పి నిన్నగాక మొన్న వరద వెళ్ళిపోయింది వరద వచ్చింది వెళ్ళిపోయింది పొలసలు వచ్చే టైంకి సీఎం అని తీసుకొచ్చాడు ఐనవేలు మండలం ఏంటి ఉపయోగం ఏముందండి 9 కాజువేలు కడతానని చెప్పాడు ఈ నియోజకవర్గంలో అక్కడ మామిడి కుదురు మండలంలో గన్నవరం మండలం లంకల గన్నవరంలో ఐనవేలు మండలంలో ఈ మూడు మండలాల్లో 9 కాజువేలు కడతానని చెప్పాడు 9 కాదు కదా అసలు 9తే ఊడిపోయి చిన్న బ్రిడ్జ్ కూడా కట్టిన పరిస్థితి లేదు ఆ ఊడు మూడు దగ్గర 2022లో వరద వచ్చినప్పుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పర్యటించి ప్రజలను ఓదార్చి వెళ్ళినటువంటి వారం రోజులకు వచ్చాడు వచ్చి హెలికాప్టర్లో వచ్చి పరదాల మోటను దిగి పడవెక్కి షికారు చేసి ఆ ఊడుమూడు లంక దగ్గర బ్రిడ్జ్ కడుతున్నాం నెల రోజుల్లో పనులు ప్రారంభమవుతున్నాయి 3 నెలల్లో కంప్లీట్ అవుతుందని చెప్పాడు బ్రిడ్జ్ లేదు కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టిన ఆనవాళ్ళు లేదు ఇప్పుడు మళ్ళీ ఐనవేళ్ళు వచ్చి 150 కోట్లతోటి గోదావరి గట్టుకి గ్రోయన్లు కడుతున్నామని చెప్పాడు గత సంవత్సరం ఇచ్చిన హామీలకే దిక్కు మొక్కు లేదు ఇప్పుడు మళ్ళీ 150 కోట్లకి ఆయన గ్రోయన్ కట్టడానికి శాంక్షన్ ఇస్తాడట ఈయన ఇస్తే కూడా కాంట్రాక్టర్ వచ్చి పనిచేసే పరిస్థితి లేదు కాంట్రాక్టర్లందరూ ఆ ఏపీ వదిలిపెట్టి పారిపోయారు కాబట్టి పీగన్నవరంలో జీరో అభివృద్ధి మళ్ళీ తెలుగుదేశం రావాలి అభివృద్ధి జరగాలి ప్రజలు సుఖపడాలి ఏదో ప్రజలు మట్టి చేత్తో మీటి నొక్కితేనే ఎవడైనా పదవిలోకి వస్తాడు కానీ ఆయన ఏదో బటన్ నొక్కుతూనే ఉన్నాడు ఈసారి రివర్స్ టెండరింగ్లో బటన్ నొక్కబోతున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టబోతున్నారు భారీ మెజార్టీ 30,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది రేపు 2024 ఎన్నికల్లో అలాగే 160 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు లోకేష్ గారు యువగాళం సూపర్ హిట్ చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టుల ప్రయాణం యాత్ర సూపర్ హిట్ ఇది తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి పొంగనూరు వెళితే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆయన మీద హత్యానేరం కేసు పెట్టి క్రిమినల్ కేసు బుక్ చేసి A1 ముద్దాయిగా బుక్ చేసి తన సరదా తీర్చుకుంటున్నాడు ఎందుకంటే ఈయన A1 కదా 30 కేసుల్లో మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో విధంగా A1 చేయాలని ఒక ఫేక్ కేసు పొంగనూరులో ఆయన జడ్ కేటగిరీ ఉన్నటువంటి మాజీ సీఎం అని ఏ విధంగా ముద్దాయి చేస్తాడండి ఇతను ఏ విధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు కుట్రకు కారణం అయ్యాడని చెప్పగలుగుతాడండి ఆయన మీద దేవినేని ఉమ్మగారి మీద ఏమో A2 పెట్టాడు 307 కేసులు పెట్టాడు 200 మంది మీద ఇది అతని అరాచకం జగన్మోహన్ రెడ్డిది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు హర్ట్ అయిపోయి హతాశులైపోయి తినడానికి తిండి లేక బతకడానికి బ్రతుకు లేక వ్యాపారాలు లేక ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికే కృతనిచ్చుడై ఓటర్ ఉన్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన దాన్ని తెలుగుదేశం పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తున్నాం ఇటువంటి తప్పుడు చర్యలు మానుకో నీకు గొడ్డలోడు తీసి కొట్టే రోజు వచ్చింది నిన్ను తీహార్ జైల్లో పెట్టే రోజు వచ్చిందని గుర్తుపెట్టుకోమని ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఈ పీగన్నవరం వైసీపీ శాసనసభ్యుడు తమ్ముడు కొండేటి చిట్టిబాబుని హెచ్చరిస్తున్నా కనీసం చూడవయ్య రోడ్డు బుద్ధుందా నీకు అసలు ఇది రోడ్డు అంటారా దీన్ని రోజు వెళ్తా వస్తావు ఈ రోడ్డు మీద ఏమైనా నీకు అసలు ఒక ఎమ్మెల్యే నేనని ఇది ఉందా నీకేమైనా కాబట్టి నలుగురితో మంచి అనిపించుకుని పో చరిత్రలో మళ్ళీ నీ ముఖం చూసాడు ఎవడలేడు పీగన్నవరంలో థ్యాంక్ యూ 2024లో మీ ఓటు ఎవరికి సార్ మా ఓటు జగన్కే ఇస్తామండి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది బాగుందండి బాగానే ఉందండి టీడీపీ జనసేన కలిస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు మీరు ఎలా ఉన్నా జగన్ వస్తాడండి 2024లో మీ ఓటు ఎవరికి వేస్తారు ఎవరికైతే చేపడ టైం బట్టి ఎవరికైతే ఇష్టమండి మీ నియోజకవర్గంలో అది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సార్ బాగుందండి సార్ మీ ఓటు 2024 మీ ఓటు ఎవరికండి వేస్తామండి జగన్ గారికి అండి
పవన్ కళ్యాణ్ టీడీపీ కలిస్తే ఎమ్మెల్యే పథకాలు గవర్నమెంట్ నుంచి అమ్మఒడి టైలింగ్ ఆల్రెడీ మూడు సార్లు డబ్బులు మూడు సార్లు ఆల్రెడీ సైట్ కూడా ఇచ్చారండి స్థలం ఇచ్చారు సమస్యలు ఏమైనా ఉన్నాయి మీకు లేదు సార్ ఏం లేదు అంటే హౌస్ కట్టుకోవాలండి అంతే రోడ్లు గురించి అయితే ప్రస్తుతానికి మెయిన్ రోడ్ ఒకటి బాగాలి సార్ మనది మిగతా అంతా బాగున్నాయండి మెయిన్ రోడ్ ఒకటండి మనకి ఇక్కడ నుంచి ముంగండ దాకా కొంచెం బాగుంటే చాలండి